తెలంగాణ పాలిటిక్స్లో ట్రబుల్ షూటర్ అంటే ఎక్కువ గుర్త చెప్పారు హరీష్ రావు సమస్య ఏదైనా ఎలాంటిదైనా ఒక్కసారి ఆయన అడుగు పెట్టారో పరిష్కారం అడ్రస్ వెతిక్కుంటూ వస్తుందని రాజకీయాల్లో టాక్ ఆయన ఆలోచన ఎంత పదునుగా ఉంటుందో మాట అంటే స్ట్రాంగ్ గా వినిపిస్తోంది మాటల యుద్ధంలో ఆయనను ఓడించడం కాదు కదా పోటీ పడడం కూడా కష్టమే తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు అదే సీన్ కనిపిస్తోంది హరీష్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు సీన్ కనిపిస్తుంది ఒక్కొక్కరు కాదు అందరూ ఒకేసారి వచ్చినా సమస్య లేదు అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ఆరోపణలను విమర్శలను తిప్పికొడుతున్నారు హరీష్ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు నిరాశలు మునికా కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతూనే కాంగ్రెస్ ఆరోపణలకు తన మార్క్ ఆన్సర్లు ఇస్తున్నారు హరీష్ ఎవరికి అర్థమయ్యే భాషల్లో వారికి సమాధానం చెప్పాలి అన్నట్లుగా అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా విరుచుకుపడుతున్నారు ఇచ్చిన హామీల సంగతి ఏంటని నిలదీస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ తరఫున డిఫెండ్ చేస్తూనే కాంగ్రెస్ మీద అటాకింగ్ స్టార్ట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం హయంలో జరిగిన మొదటి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ మాటలకు కేటీఆర్ కేసీఆర్ కూడా ముచ్చట పడిపోయారంటే అర్థం చేసుకోవచ్చు ఈ ట్రబుల్ షూటర్ దూకుడు ఏంటా అని బడ్జెట్ మీద ప్రసంగాల్లోనూ తగ్గేదలే అన్నట్టు హరీష్ మాటలు వినిపించాయి సీఎం రేవంత్ తో పాటు మంత్రులు కోమట్ రెడ్డి శ్రీధర్ బాబు సీతక్క ఇలా ఎవరు ఎలాంటి ఆరోపణలు చేసినా ప్రతి దానికి ఆన్సర్ ఇచ్చాడు ప్రతి సమాధానంతో మరో ప్రశ్నకు కాంగ్రెస్ మీద తోసారు ఎనీవేర్ సింగిల్ హ్యాండ్ హరీష్ అనే రేంజ్లో రెచ్చిపోయారు సెక్టర్లు పంచులు విమర్శలు ఆరోపణలు తన మాట పవర్ ఎంటో అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ పరిచయం చేశారు బిఆర్ఎస్ వరకు రావాలి అంటే ముందు తనను దాటాలి అనే రేంజ్లో పార్టీని డిఫెండ్ చేసినట్లు కనిపించారు హరీష్ తన తర్వాత తనంత నాయకుడు అని అప్పుడెప్పుడో ఎప్పుడో హరీష్ ను ఉద్దేశించి కేసీఆర్ ఓ మాట అన్నారు అది నిజం అదే నిజమని ఇప్పుడు అసెంబ్లీలో హరీష్ స్పీచ్ చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు గుప్పిస్తున్నారు